ఆరాధించే దేవుడు ఎవరు ఆయన దగ్గర మనం ఎలాగుంటున్నాం నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు ఇస్రాయల్ జీవితములో దేవుడు జయమిచ్చిన తర్వాత మోసే అలానే ఇస్రాయిల్ అందరూ కలిసి సంతోషంగా దేవుని కీర్తించుచు పాడి దేవుని ఘనపరిచినటువంటి భాగమై ఉంది పదిహేను అధ్యాయం మొదటి వచనములో ఉంది అప్పుడు మోసేయు ఇస్రాయల్ను యుహో ఈ కీర్తన పాడిరి ఇస్రాయలు ఫరో యొక్క దాస్యత్వంలో భయంకరమైనటువంటి కష్టతరమైనటువంటి జీవితం జీవించే రోజుల్లో దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి మొర్ర ఆలకించి ఆయన దిగి వచ్చి వారి పక్షము నిలబడి ఒక నాయకుడిని మోసేని దేవుడు పైకి లేపి ఆయనలో దేవుని ప్రత్యక్షతను కనపరచి ఇస్రాయేలుల్ని ఆ బానిసత్వము నుండి ఆ భయంకరమైనటువంటి కష్టతరమైన జీవితంలో నుండి తరతరాలుగా మగ్గిపోతున్నటువంటి ఆ దాస్యత్వం నుంచి విడిపించి ఆయన వారిని దాస్యత్వం నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత సంతోషంగా ఎవరి గురించి పాడుతున్నారు పాటలో దేవుని గురించి పాటలు పాడుతున్నారు ఏం పాట పాడారంటే ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు దేవుడు ఇచ్చిన జయాన్ని గురించి పాట పాడారు వాళ్ళు ఆరో వచనం నుంచి పదో వచనం వరకు దేవుని ఆయుధాలను గురించి పాడి ఆయన మహిమపరిచారు వచనం నుండి వచనం వరకు దేవుడు కలిగి ఉన్న గుణగణాల గురించి స్థుతించు చూ పాడారు పదహార వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు దేవుడు ఇస్రాయల్కి ఇచ్చినటువంటి వారి పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పును బట్టి దేవుని స్థుతించి ఘనపరిచారు వాళ్ళు ఈనాడు దేవుని చాలా మంది ఎలా ఘనపరచాలో తెలియటలా ఇక్కడ ఇస్రాయల్లు దేవుని యొక్క జయని గురించి మాట్లాడుతున్నారు వారి జీవితాలు ఎలాగున్నాయో వాళ్ళకి తెలుసు కొన్ని సంవత్సరాల తరబడి వందల సంవత్సరాలుగా వారు అనుభవించిన దాస్యత్వం వందల సంవత్సరాలుగా వారు అనుభవించిన భయంకరమైన దుస్థితిని చూచి వారి జీవితం ఎలా ఉందో తెలుసు వాళ్ళకి వాళ్ళు అదే పని వాళ్ళ పిల్లలు అదే పని వాళ్ళ పిల్లలు అదే పని వాళ్ళ పిల్లలు అదే పని అదే దాస్యత్వం అదే మట్టి పిసగడం అదే గడ్డి తెచ్చుకోవడం అలానే రాత్రం పగళ్ళు దాస్యత్వం 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 ఒకరోజు ఒక యజమానుడి దగ్గర వాళ్ళ కుమారుడు పనిచేస్తున్నాడు ఒక రోజు వాళ్ళ అబ్బాయి ఇంటి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు ఒళ్ళంతా బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి అమ్మ ఒళ్ళో పండుకొని ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మా నన్ను యజమానుడు కొట్టాడమ్మా నా మీద పలానా వాడు సాడీలు చెప్పాడమ్మా చెప్తే అది ఆయన నా మాట వినకుండా నన్ను బాగా కొట్టాడమ్మా అని చెప్పని ఎళ్ళకపోతే మళ్ళా రేపు మళ్ళా ఇంకెక్కువ కొడతాడమ్మా అని చెప్పి తల్లి ఓ ఏడ్చి వేడి నీళ్ళతో వాడు ఒళ్ళంతా కాపరం పెట్టి భోజనం పెట్టి ఏడిచి నాయన నువ్వు వెళ్ళు నేను వస్తాను రేపు అంది నువ్వు రావద్దమ్మా అంటే నేను యజమాని ఎదిరించిన అయ్యా ఎదిరిస్తే నన్ను కొడతాడయ్యా నేను వస్తాను వెళ్ళి నిన్ను నేను తీసుకెళ్తాను రేపు అని చెప్పి తీసుకొని వచ్చి అనేక మంది యజమాని దగ్గర ఉంటే ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి అంటుంది అయ్యా మా కుమారుడు మీరు కొట్టారు బాగా దెబ్బలు తగిలినాయి అయ్యా తట్టుకోలేకపోయాడు కనుక మిమ్మల్ని కొట్టొద్దని నేను అడగట్లేదు అయ్యా అంత ధైర్యం నాకు లేదు మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదు గాని ఈసారి వాడిదైనా చిన్న తప్పు చేస్తే వాని బదులు నన్ను కొట్టయ్యా అని అడిగింది తల్లి ప్రేమ చూసారా వాని బదులు ఎవరిని కొట్టమంటుంది నన్ను కొట్టయ్యా అంది వెంటనే యజమాను యొక్క గుండె చలించుకుపోయింది ఒక తల్లి జీవితం వాళ్ళ పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటుందో చెబుతున్నా మీకు నేను ఈ లోకములో అశాశ్వతమైనటువంటి జీవితం జీవించే తల్లిదండ్రులకు మన పిల్లల మీద అంత ప్రేమ ఉంటే మరి మన కన్న దేవుడు ఆయన రూపములో మనల్ని చేసుకున్నటువంటి దేవుడు మనల్ని ప్రేమించడా ప్రేమిస్తాడు ఇస్రాయేళ్లు తరతరాల నుంచి భయంకరమైన దాస్యత్వంలో ఉండిపోయారు నిరీక్షణ లేని వారై ఇక మా బ్రతుకులు ఇంతేనా మా పిల్లల భవిష్యత్తు ఇంతేనా ఎందుకు మాకి జన్మ అనేటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు నినక కాండం మూడవ అధ్యామిదో రాయబడి ఉంది వారి బాధను ఆయన చూచి దిగి వచ్చను ఈ రోజు వీరు ప్రార్థించినటువంటి మహాగరు ఓవా దేవుడు దిగి వచ్చాడు దేవునికి స్తోత్ర ఆయన స్థితి ఎక్కడా స్థితి ఎక్కడా ఇస్రాయల్ జీవితమును వారి ప్రార్థన ఆలకించి దిగి వచ్చిన దేవుడు ఈ రోజు నీ కొరకు వచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఏ దాస్యత్వములో ఉన్నావో ఏ యొక్క ఇబ్బందుల్లో ఉన్నావో ఏ శ్రమల్లో ఉన్నావో ఏ ఫరో నిన్ను బాధిస్తున్నాడు ఏ ఫరో నీ కుటుంబాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏ ఫరో నీ భవిష్యత్తు నీకు లేకుండా తరతరాలుగా నీ జీవితాన్ని అలాగనే ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు అడగదొక్కుతున్నాడు ఆ ఫరో ఎదురుగా నిలబడటానికి ఈ రోజు నీవు నేను ఆరాధించే దేవుడు దిగి వస్తాడు ఆయన ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేనటువంటి దేవుడు ఇస్రాయేలులు మోసేతో కలిసి దేవుడిచ్చిన జయం గురించి కీర్తనలు పాడారు ఈ రోజు జయ జీవితముని నీకు అనుగ్రహించిన దేవుణ్ణి ఎంత ఘనపరుస్తున్నావు ఎంత మహిమపరుస్తున్నావు ఆరో నుంచి పదో వచనం వరకు ఆయన ఆయుధాల గురించి ఘనపరిచారు నీ దక్షణ హస్తము బలముంది అతిశయించును నీ దక్షణ హస్తము శత్రువుని చితక కొట్టెను దేవుని స్తోత్రం కలుగును గాక ఆయన కోపాగ్ని చేత వాళ్ళు చెత్త వలె కాలిపోయారంట పదకొండు నుంచి పదహారు వచ్చిన వరకు మనం చదివితే యహోవా వేల్పులలో నీ వంటి వాడెవరున్నారు పరిశుద్ధతలో నీవు మహానీయుడవు కీర్తనను బట్టి పూజ అద్భుతములు చేయి వాడవు నీ వంటి వాడెవడో నీ దక్షణ హస్తమును చాపితివి ఈ యొక్క పదకొండో వచనములో దేవుని గుణాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఎవరాయన మన దేవుడు పరిశుద్ధతలో మహనీయుడు ఈ రోజు మనం ఆరాధించే దేవుని కొన్నటువంటి మంచి లక్షణం ఏంటి ఆయన పరిశుద్ధుడు ఈ రోజు దేవుడెవరో నీకు తెలియాలి ఆయన గుణాలు ఏంటో నీకు తెలియాలి ఆయనకి ఎందుకు ఘనపరచాలో నీకు తెలియాలి ఆయన ఎరిగి ఉంటే ఆయన్ని ఘనపరచకుండా ఉండలేవు పదకొండవ వచనములో ఆయన పరిశుద్ధత గురించి రాయబడింది పన్నెండవ వచనములో ఆయన శక్తిని గురించి రాయబడింది పదమూడవ వచనములో ఆయన కృపల గురించి రాయబడింది పద్నాలుగో వచనములో శత్రువులు ఆయన బలమును చూచి దిగులు పొంది భయపడిపోయారని రాయబడి ఉంది నివారాధించే దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు నువ్వు ఘనపరిచే పరిశుద్ధులైన దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టే వారిని చూచి నీ కలవరాన్ని చూచి నీ భయాన్ని చూచి మౌనంగా ఉండేవాడు కాదు భయానికి భయాన్ని పుట్టిస్తాడు మన దేవుడు దేవుని స్తోత్రం కలుగును గాక మనం ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడు దావిదన్నాడు ముప్పై ఐదవ కీర్తన పదో వచనములో బైబిల్లో యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దరిద్రులను విడిపించువాడవు నీవే అన్నాడు ఎంత గొప్ప దేవుడో మన దేవుడు ఎంత గొప్పవాడంటే నీకు మించిన బలము గల వారి చేతిలో నుంచి నిన్ను విడిపింపగలిగినటువంటి దేవుడు దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దరిద్రులను విడిపించు వాడవు నీవే అన్నాడు ఆయన ఈ రోజు నువ్వు ఎవరి చేత దోచుకునబడ్డావు నాకు ఈ మధ్య ఒకరు చెప్పారు అయ్యా మాకు పొలాల దగ్గర రెండు ఎకరాలు భూమి ఉంది అక్కడ మాకు చాలా మంది అక్రమదారులు వచ్చి మధ్యవర్తులు బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి మా పొలాలు ఆక్యుపై చేసుకొని అయ్యా మా యొక్క పాస్బుక్ ఉంది మా పొలం ఉంది అలానే మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా ముత్తాత తాత తండ్రి మా తరం వరకు అది మాదే కానీ ఈరోజు మీకు లేదు ఇది మీది కాదని అయ్యా కొన్ని లక్షలు ఖరీదు చేస్తుంది యొక్క భూమి వాళ్ళు దొంగ కాగితాలు దొంగ పుస్తకాలు సృష్టించారయ్యా మమ్మల్ని నెట్టేశారయ్యా ఆఫీసర్స్ దగ్గరికి వెళితే మమ్మల్ని రానియట్లేదయ్యా వాళ్ళు కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నామయ్యా ఆ కలెక్టర్ గారు మమ్మల్ని పలానా రోజు రమ్మన్నారయ్యా అందరిని మేమందరం వెళుతున్నాం ప్రార్థన చేయండి దేవుడికి నేను ఒకటే చెప్పాను అమ్మా సహోదరి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను మనం ఆరాధించే దేవుడు బలమైన దేవుడు ఎందుకంటే బైబిల్లో ఉంది మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి నిలబడేటప్పుడు మీకు శక్తి చాలదేమో దేవుని ఆత్మ చేత నేను మిమ్మల్ని బలపరుస్తానని చెప్పాడు ఆయన దేవుని స్తోత్ర మనకు మాట్లాడుతూ రాకపోవచ్చు మనకు మాట్లాడుతూ చేత కాకపోవచ్చు మనకు నిలబడటం చేత కాకపోవచ్చు మన ఇంకొకరిని గౌరవించడం చేత కాకపోవచ్చు కానీ నీవు ఆరాధించే దేవుడు సమస్తమును చేయగినటువంటి వాడు తర్వాత మళ్ళా ఫోన్ చేశారు అయ్యా వాళ్ళు చాలా మంది వచ్చారు మమ్మల్ని భయపెట్టారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు మాకైతే ఎవరు లేరు ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం ఏసైకి ప్రార్థన చేసుకున్నాం మీ దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్ళామయ్యా మా పొలాలు మాకు ఇచ్చేశారయ్యా అని చెప్పాను రెండు సంవత్సరాలు పోరాడాము ఏమీ జరగలేదు కానీ ఇప్పుడు మా పొలాలు మాకు ఇచ్చేసారయ్యా మేము డబ్బులేమి ఖర్చు పెట్టలేదు అధికారుల్లో నుండి మన దేవుడు కార్యం చేశాడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దరిద్రులను విడిపించువాడవు నీవే అన్నాడు ఆయన సోదరుడా సోదరి ఈ రోజు నువ్వు దోసుకొనబడినావా శ్రమంలో ఉన్నావా అన్యాయం చేయబడిన కుటుంబంలోనూ ఉన్నావా ఉన్నతమైన వారు నిన్ను మోసం చేశారా భయపడవద్దు నిరీక్షణ కలిగి ఉండము ఈ రోజు దేవుని ఘనపరచడం నేర్చుకో దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకో ఈ రోజే మించిన గలవాని చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి ఈ దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఈ లోకంలో నీకు బలము లేకపోవచ్చు నీకు అండ బలం లేకపోవచ్చు బంధు బలం లేకపోవచ్చు కుల బలం లేకపోవచ్చు లేకపోతే నీకు రాజకీయ బలం లేకపోవచ్చు లేకపోతే నీ ఊరు వారు నీ బంధు బలం లేకపోవచ్చు కానీ నీకు దేవుని బలముంది ఈరోజు నువ్వు ఆరాధించేటువంటి దేవుడు బలము దేవుడు మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దరిద్రులను విడిపించువాడు ఆయనే అదే దావిదు డెబ్బై ఒకటో కీర్తన పంతొమ్మిదో వత్సములో చెబుతున్నాడు దేవా నీ నీతి మహాకాశ్యం అంత ఉన్నతమైనది నీతో సాఠి అయిన వాడెవడయ్యా ఏమన్నాడు నీ నీతి మహాకాశ్యం అంతా ఉన్నతమైనది సోదరుడా మనం ఆరాధించే దేవుడు నీతి మంతుడు న్యాయవంతుడు బలవంతుడు ఆయన నీతి ఎంత ఉందంట మహాకాశమంతా విశాలమైన ఉన్నతమైనది నువ్వు భయపడినక్కర్లేదు ఈ రోజు నువ్వు ఆరాధించే దేవుడు నీతి గలవాడు ఆయన నీతికి సాటి అయిన వాడు ఎవరు కూడా లేడు అదే భక్తుడు మరొక మాట బైబిల్లో డెబ్బై ఏడు పదమూడులో అంటున్నాడు దేవా నీ మార్గములు పరిశుద్ధమైనవి దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు నీ తలంపులు పరిశుద్ధమైనవి నీ తీర్మానాలు పరిశుద్ధమైనవి నీ నిర్ణయాలు పరిశుద్ధమైనవి నీవు మా పట్ల కలిగి ఉన్న తలంపులు పరిశుద్ధమైనవి ఆయన తలంపులలో కల్తీ లేదు ఆయన ఉద్దేశాలలో కల్తీ లేదు నీ మార్గాలు పరిశుద్ధమైనవి సోదరుడా ఈ రోజు ఎవరి మార్గాన్ని కోరుకుంటున్నావు ఏ మార్గాన్ని వెంబడిస్తున్నావు తెలిసిన మార్గమా తెలియని మార్గమా గమ్యం తెలియకుండా పరిగెత్తే జనం చాలా మంది ఉన్నారు ఈ రోజు గమ్యం తెలియకుండా ఎక్కడికి వెళుతున్నారో తెలియకుండానే వెళుతున్నారు ఆఖరికి అంతా నష్టపోయి జీవితంలో మొత్తం పోగొట్టుకొని ఆఖరికి అంత హ్యాండ్స్ కాళ్ళీ చేతులతో వస్తారు ప్రార్థనకు వస్తారు నూట పదమూడవ కీర్తన ఐదవ వచనం ఉన్నత మందు ఆశ్రుణ్యున్న మన దేవుడైన యహోవాను పోలియున్న వాడు ఎవడు ఆయన భూమి ఆకాశమును వంగి చూడ అనుగ్రహించుతున్నాడు తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుని ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు మీద నుండి బీదలను పైకెత్తువాడు ఎవరు మన దేవుడు నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు పెంట మీద నుండి బీదలను పైకెత్తేవాడు దేవుని స్తోత్ర ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత చాలా మంది ఈ సాక్ష్యం చెప్పలేరు నేను ఒకప్పుడు చాలా దినస్థితిలో ఉన్నానండి కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత ఆయన దగ్గర నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు ఉన్నతమైన స్థితిని కలిగించాడని అని చెప్పి అందరూ చెప్పలేరు దేవుణ్ణి ఘనపరిచే స్థితి చాలా మందికి వాళ్ళ పాత జీవితం చెబితే చిన్నబోతారేమో అనుకుంటారు ఈ లోకం నిన్న చిన్న బుచ్చుతుంది కానీ ఈ స్థితి నుంచి ఆ స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడని నువ్వు చెప్తే ఆ దేవుడిని ఉన్న స్థితిని స్థిరపరుస్తాడు దేవుని స్తోత్రం కనుగొనగాక ఉన్న స్థితిని హెచ్చిస్తాడు ముందు నీ పిల్లలకు చెప్పు నాయనా మన స్థితి ఉంది దేవుడు నన్ను దీవించాడు నువ్వు కూడా ఈ దేవుణ్ణి ఆరాధించు అదే హోసుబా చెప్పాడు బైబిల్లో తర్వాతి తరం వారికి దేవుడు చేసిన కార్యాలన్ని బోధించి ఆ తర్వాత చనిపోయాడు ఆయన దేవుని సంగమ ఈ రోజు నువ్వు ఆలోచించాయి దేవుని మనం ఎంత ఘనపరచగలుగుతున్నాం అంత మాత్రమే కాదు మన దేవుడు ఎవరంటే మీకా గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం తన స్వాధ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుట ఎందును సంతోషించు వాడును గనుక నిరంతరము కోపింపడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషమును అనచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధముల్లో నీవు పడవేతువు నీ దోషములను నీ పాపములను అతిక్రమములను క్షమించే నీ పోలిన నీకు సాటి అయిన దేవుడు ఎవరైనా ఉన్నారా మెహేమియా తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనములో వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములు జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశ్యమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయా వాత్సల్యతలు కలవాడువును దీర్ఘశాంతమును బహుకృపయు బహు వారిని విసర్జింపలేదు దేవునికి అవిధేయులై దేవునికి సరిగా మహిమపరచక వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన దేవుడు వారిని ఏం చేయలేదు విసర్జింపలేదు వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘ స్తంభమును దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారి పైనుండి వెళ్ళిపోకుండా నిలిచెను విసర్జింపలేదు వాచ్యలది చూపించాడు కనికరం చూపించినటువంటి దేవుడు ఈ దేవుడు ఈ ఎంత ఘనపరుస్తున్నావు కృతజ్ఞత కలిగి ఉన్నావా కీర్తించే మనస్సు నీకుందా దేవుని మహోపరచేటువంటి జీవితము జీవించుచున్నావా ఆలోచన చెయ్యి నిజముగా అరణ్యములో ఏమయూ తక్కువ కాకుండా నలుబది సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాత గిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు కొడు స్తోత్రం చెల్లిద్దాం ఆయన నడిపిస్తే అలాగుంటది ముళ్ళ మీద నడిచినా వాయో రాళ్ల మీద నడిచినా వాయో ఆ ఇసుక మీద నడిచినా వాయో ఆయన మార్గాలు పరిశుద్ధమైనవి ఆయన ప్రణాళికలు పరిశుద్ధమైనవి ఆయన తలంపులు పరిశుద్ధమైనవి ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనవి ఎంత అంటే భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తు ఉన్నదో అంత ఎత్తు ఆ దేవుణ్ణి ఎంత గణపరుస్తున్నావు ఈ రోజు నీవు ఆ దేవుణ్ణి ఎంత మహిమపరుస్తున్నావు ఈ రోజు నీవు ఎనభై తొమ్మిదో కీర్తన ఎనిమిదో వచ్చిన యహోవా సైన్యములకు అధిపతి యహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు వాడవు నీవే దాని తరంగములు లేచున్నప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు దేవుని స్తోత్రం కలుగును గాక సముద్రపు పొంగును అణుచువాడు ఆయనే ఈ లోకం ఒక సముద్రం అప్పుడప్పుడు పొంగిద్ది నీ మీద అప్పుడప్పుడు నిన్ను పొంగిచ్చిద్ది కొన్ని సార్లు నిన్ను భయపెడుతుంది నిన్ను కబలిస్తానని శాపాల రూపంలో లేకపోతే అంతరాలు తంత్రాల రూపంలో నిన్ను ఉంటుంది ఈ యొక్క లోకం కొన్ని సార్లు నిన్ను కలవర పెడుతుంటుంది నిన్ను భయపెడుతుంటుంది ఈ లోకం చాలా సార్లు నిన్ను భయపడవద్దు నీవు నేను ఆరాధించే ఈ దేవుడు ఈ సముద్రపు పొంగును అణుచివేవాడు ఈ రోజు నిన్ను భయపెట్టేది ఏంటి అంతరాల మంత్రాల చేతబడులా దెయ్యాల ఆర్థిక సమస్యల ఆస్తి గొడవల భార్యాభర్తల గొడవల పిల్లల గొడవల ఉద్యోగ గొడవ పరీక్ష గొడవ ఏంటి నీ జీవితంలో పొంగు ఈ రోజు ఏమిటి లోకం నీ మీద తీసుకొచ్చేది ఈ రోజు బైబిల్ అంటుంది ఈ రోజు మనం ఆరాధించే దేవుడు సముద్రపు పొంగును అణుచేటువంటి వాడు ఆయన చప్పడగూడ దేవుని స్తోత్రం చెల్లిద్దా నిన్ను పోలిన వాడు నీకు సాటి ఫలా నీ వంటి వాడు ఎవడు ఉన్నాడు నీతి న్యాయములు జరిగించడంలో నీ వంటి వాడు ఎవడు ఉన్నాడు గొప్ప దేవుని గురించి ఏం మాట్లాడతావు నీవు న్యాయవంతుడు నీతివంతులు యథార్థవంతుడు ధనవంతుడైన యోబే దేవుని దగ్గర ఏమి మాట్లాడలేక ఆఖరికి ఆ దేవుని యొక్క పరిశుద్ధతను ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆ దేవుని యొక్క క్షమా గుణాన్ని ఆ దేవుని యొక్క ప్రభావాన్ని నీతిని పరిశుద్ధత మార్గాలు చూచి ఆయన ఏమన్నాడు తెలుసా నలభై రెండవ అధ్యాయం నాలుగో వచనము నుండి నేను మాట్లాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపు ఒక సంగతి నిన్ను అడిగేదను దాన్ని నాకు తెలియజెప్పుము వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుతున్నాను ఆ మహామహుడైన దేవుని చూచి ఆయన ప్రత్యక్షతను చూచి ఒకప్పుడు అయ్యా నీ గురించి విన్నాను ఇప్పుడు కన్నులారా నిన్ను చూడగానే నేను దూడిలోను బూడిదలోను పడి ఏం చేస్తున్నాను పశ్చాత్తాపడుతున్నాను నిన్ను ప్రశ్నించే హక్కు నాకు లేదయ్యా నేను నీచుడను చిత్తగించుమయ్యా నేను దౌర్భాగ్యుడను నేను పాపము చేసిన వాణ్ణి నన్ను క్షమించయ్యా దేవుని దగ్గర పశ్చాత్తాపంతో తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు ఆయన దేవుని పరిశుద్ధత అర్థమయ్యేంత వరకు నీ పాప జీవితం నీకు అర్థం కాదు లుకాసు తెలివిదో ఎనిమిదో ఆధ్యలో ఏసయ్య పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు పడవలో ఉన్నారు ఏసయ్య విశ్రాంతి తీసుకుంటున్నాడు గొప్ప గాలి తుఫాను ఆ పడవ మీద వీచింది పడవంతా ఊగిపోయింది వాళ్ళు నశించిపోతున్నామయ్యా అయ్యా మేము మునిగిపోతున్నామయ్యా అయ్యా నువ్వు లేయ్యా ఏసయ్యా మేమంటే నీకు చింత లేదయ్యా అని ఏ సుప్రభుని లేపారు ఏసయ్య ఏ పొంగు ఏ తుఫాను ఏ గాలి వాళ్ళని భయపెట్టి ఆందోళన పెట్టి కలవర పెట్టిందో దాన్ని గద్దింపగానే అవి నిమ్మలం అయిపోయింది ఏసయ పవర్ చూడగానే ఏసయ అధికారము చూడగానే సృష్టి మీద ఆయనకున్నటువంటి అధికారము చూడగానే భయపడి ఈయన ఎవరో దేవుని స్తోత్రం కలుగును గాక ఎస్ మహిమను చూడగానే భయపడిపోయారు దేవుని బిడలారా ఈ రోజు ఆయన ఎవరో నీకు తెలియాలి ఆయన మహిమ ఏమిటో నీకు తెలియాలి ఈ రోజు నీ ఇంటి మీద లేచిన తుఫాన్ ఏంటి నీ కుటుంబం మీద లేచిన తుఫాన్ ఏంటి నీ వ్యాపారం మీద లేచిన తుఫాను ఏమిటి నీ పొలాల మీద నీ ఆస్తుల మీద లేచిన తుఫాన్ ఏమిటి నీ పిల్లల జీవితాల మీద లేచిన తుఫాను ఏమిటి ఏ సయ్య నీ పడవలో ఉంటే ఏ సయ్య జీవితంలోనికి ఆహ్వానిస్తే ఏ సయ్య నీ కుటుంబంలోనికి నీ వ్యాపారంలోనికి నీ పిల్లల జీవితాల్లోనికి నీ సమస్యల్లోకి ఏసును ఆహ్వానిస్తే ఆయన దాని గద్దెప్పగా అవి నిమ్మలమైపోయినాయి నేను బోధించే ఏసయ్య ఈ రోజు నిన్న నేడు నిరంతరము మార్పు లేనటువంటి దేవుడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక తుఫాన్ అణిగిపోయింది నిమ్మలమైపోయింది అయిపోయింది ఆయన మహిమ ప్రత్యక్షపరచబడింది మరొక స్థలంలో శిష్యులు ప్రయాణం చేస్తున్నారు పడవలో రాత్రి అంతా చేపలు పట్టారు ఒక్క చేప కూడా యేసు ప్రభు అక్కడికి వచ్చాడు ఏ పడవలో వెళ్లి చేపలు పడితే చేపలు దొరకలేదో ఆ పడవని నమ్మన్నాడు ఆయన కూర్చున్నాడు దాంట్లో అక్కడ కూర్చొని బోధించాడు వాళ్ళకి బోధించిన తర్వాత పడవ లోపలకు అన్నాడు అప్పుడు చెబుతున్నాడు రాత్రి అంతా ఇదే పని చేసామయ్యా అయితే ఇప్పుడు చేయమంటల నీ మాట ప్రకారం వల ఆయన మాట విని లోపలికి వెళ్ళి వల వేస్తే ఎక్కడ ఇంతకు ముందు చేపలు పడలేదో అక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి చేపల కొట్టి దేవుని స్థాతం శిష్యులు అందరూ ఆ పడవలో వాళ్ళు ఈ పడవలో వాళ్ళ సహాయం లాగలేక లాగలాగలాగ వల పిగిలిపోవునంత చేపలు పడ్డాయి పడిన తర్వాత పేతురు ఏమన్నాడు తెలుసా అది చూచి విస్మయం ఉంది ప్రభువా నేను ఎదుట నిలబడలేనయ్యా నన్ను విడిచి వెళ్లిపోయా నన్ను విడిచి ఆయన మహిమ ముందు నిలబడలేకపోయాడు ఆయన పరిశుద్ధత ముందు నిలబడలేకపోయాడు ఒక కాళ్ళ మీద ఉండిపోయాడు నెలల్లో దూకేశాడు అయ్యా నాకు దూరంగా వెళ్ళిపో నువ్వు మామూలు వ్యక్తివి కాదయ్యా సోదరుడా సోదరి ఈ రోజు ఎక్కడ నీ జీవితంలో అపజయం పొందావు ఎక్కడ నీ జీవితంలో దిగులుతో ఉన్నావు ఎక్కడ నీ జీవితంలో ఓడిపోయావు ఎక్కడ అపజయం పొందావు ఈ రోజు ఏసు మాట్లాడుతున్నాడు నీతో రా నీ మాట ప్రకారం ఉంటానని తీర్మానం తీసుకో రోజు ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుంది నువ్వు ఎవరువైనా సరే నీ తలంపులు సాధారణమైనవి నీ సంకల్పాలు సాధారణమైనవి నీ ప్రాధాన్యతలు సాధారణమైన నీ ఎన్నిక సాధారణమైంది నీ ఉద్దేశాలు సాధారణమైనవి కానీ నువ్వు ఆరాధించే దేవుడు అసాధారణమైనటువంటి దేవుడు ఆయన అసాధారణమైన కార్యాలు చేతిలో నమ్మదగిన దేవుడు నీకు సాటి అయిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడు అని భక్తులు మాట్లాడారు ఈరోజు నీవు కూడా ఇలాంటి దేవుణ్ణి తెలుసుకున్నావా ఆయన్ని కావాలి ఈ రోజు ఆయన్ని ఇంటికి కావాలి నీ వ్యాపారానికి దేవుడు కావాలి నీ కుటుంబానికి దేవుడు కావాలి నీ పిల్లల భవిష్యత్తుకి ఈ దేవుడు కావాలి నీ సమస్యలకు ఈ దేవుడు కావాలి నీ బలహీనతలో ఈ దేవుడు కావాలి నీ నిస్సహాయ స్థితిలో ఈ దేవుడిని కావాలి నీ ఒంటరితనములో ఈ దేవుడు నీకు కావాలి ఓడిపోయి అపజయం పొందిన నీ జీవితంలో ఈ దేవుడు కావాలి ఈ రోజు దేవునికి సమర్పణ చేసుకో ఆయన మహిమం చూస్తావు కళ్ళు మూసుకుందా మానవ మాతృలైన మా మధ్యకు దిగి వచ్చిన నీ ఉన్నత తుఫాదు వందన్నా నీకు పోలిన దేవుడు ఎవరున్నారు వేల్పులలో నీ వంటి వాడు మరొకడు లేడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని మీరు మాతో మాట్లాడారు నాయన నీవు పరిశుద్ధుడవు యోగ్యుడవు నీతి మంతుడవు ఎవరైతే ఈ రోజు నీ అందు ఉంచి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరుస్తున్నారు నీ మహిమను వారికి ప్రత్యక్షపరచండి ఆ రోజు తుఫాను అణిచి సముద్రపు పొంగును అణచ్చి శిష్యుల జీవితాల్లో ప్రశాంతతను కలిగించిన అదే శక్తి ఈ రోజు ఏ తుఫాను అయితే ఈ ప్రజలను భయపెడుతుందో కలవర పెడుతుందో దాని అణచ్చి ప్రశాంతతను సమాధానమును ఆయుష్ను ఆరోగ్యమును జయ జీవితమును మీరు దాయిచ్చేయమని ప్రార్థన చేయుచున్నాము నిన్ను పోలిన వాడెవరు లేరు గనక శిరస్సు వంచి కృతజ్ఞత ఆస్తులు చెల్లించచ్చు ఈ ప్రజలను ఈ మనుషులను మీరు జయ జీవితంలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని దీవెన ఆయన కృపకు పాత్రులుగా ఎంచబడిన దేవుని ప్రజలైన మీ అందరూ ఇప్పుడు ఎల్లప్పుడు నడిపించును నడిపించునుగాక దేవుని ప్రజలారా ఈ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ లో ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటల నుండి జరిగేటువంటి ఆరాధనలో అనేక మంది పాల్గొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నారు ఆత్మీయమైన ఆరాధన ఆత్మీయమైనటువంటి ఉజ్జీవము స్వస్థత కార్యములు ఆత్మీయ అభిషేకం పొంది దేవుని మహిమపరిచి ఘనపరుస్తూ ఉన్నారు మీరు కూడా ఈ ఆత్మీయ ఆరాధనలో పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మీ కుటుంబం కొరకు మీ కొరకు మీ సమస్యల కొరకు మీ ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా మా అడ్రస్ న్యూ హోప్ వర్షిప్ సెంటర్ చిల్లకల్లు పోస్ట్ జగయ్యపేట మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ మీ ప్రార్థన అవసతుల కొరకు ఈ ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసతులు మేము తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేసి మీ కుటుంబానికి ఆత్మీయంగా మేలుకరంగా ఉంటామని ప్రభు మీకు మనవి చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందరికీ అందుబాటులోకి తేవాలన్న పి ప్రభుదాస్ ఫిలిప్ గారి మహా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం న్యూ హోప్ మోడల్ స్కూల్ చిల్లకల్లు ప్రత్యేకతలు ఆడియో వీడియో కంప్యూటర్ మరియు వివిధ రకాల బోధనా సాధనాలతో కూడిన తరగతి గదులు ఉన్నత విద్యార్హతతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన సమర్పణ గల అధ్యాపక బృందం మరియు పూర్తి సమయం ఆయాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ్య ప్రణాళిక ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ మరియు హ్యాండ్ రైటింగ్ లో నిపుణత కొరకు ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహణ వాలీబాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ లాంటి ఆటలతో పాటు అనేక ఇండోర్ గేమ్స్ నిర్వహణ విద్యార్థిని విద్యార్థుల్లో నిక్షి సృజనాత్మక శక్తిని వెలికి తీసి పెంపొందించడానికి సంగీతం నృత్యం చిత్రకళ లాంటి కళల్లో ప్రత్యేక శిక్షణ ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సొంత భవనం మరియు రవాణా